నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేనని ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేనని ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ. దుర్గా, ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేనని ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేనని ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీష్ థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేనని ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనతో సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అని ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీష థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవల కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీషా, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీషా, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీషా థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవల కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు, అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం. కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు, అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం. కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉపఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం భవిష్యత్ కార్యచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీష్ థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు, పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు, పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీష ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు మంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవల కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీషా, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసారి కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీషా, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీషా థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మనతో సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవల కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించింది. తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం భవిష్యత్ కార్యచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీషా థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవల కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు, పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం. కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు, పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం. కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉపఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం భవిష్యత్ కార్యచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీష్ థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీష ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు మంత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవల కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీషా, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు ఇద్దాం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీషా, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్. పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీష థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మనత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవలి కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేల ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన
తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు, అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ? రైట్, రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈరోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది. విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి, మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు. దీంతోపాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతోపాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డిసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది. అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. హరీష, థ్యాంక్ యూ దుర్గా. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్, పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేన అనే ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు, జనం ఇబ్బందులు, ట్రూఅప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు. అంతేకాదు, అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు? ఇటీవల కాలంలో ఆయన చూస్తాం, ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు, అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్లు అటాక్లు కూడా మనం చూస్తున్నాం, కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ?
రైట్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జనసేన పార్టీ నిర్వహించబోతుంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోబోతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్క బద్వేలు ఉప ఎన్నికలు ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా పార్టీ యాక్టివిటీకి సంబంధించి యాక్టివిటీని ఏ విధంగా పెంచాలనే దానిపైన కూడా రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ రూపొందించబోతున్నారు దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇకపై ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది దీంతో పాటు ఏదైతే అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ఏదైతే రోడ్లపైన జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా కార్యాచరణ ఈరోజు సిద్ధం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఖరారైంది అక్టోబర్ 2వ తేదీన ఉదయం రాజమండ్రిలోని ధవళేశ్వరంలో పవన్ కళ్యాణ్ ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం తర్వాత అనంతపురంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ప్రజెంట్ ఇప్పుడైతే బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి బీజేపీతో కలిసి వెళ్లే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారనే దానిపైన కూడా బీజేపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఇప్పుడు పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది అటు పవన్ కళ్యాణ్కి ఇటు అధికార పార్టీ వైసీపీకి కూడా మాటలు యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు నేతలకు అనేది కూడా మరికా సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా మొత్తానికి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కాబోతుంది హరీష థ్యాంక్ యూ దుర్గా ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది వైసీపీ ప్రభుత్వంపై పవన్ హాట్ కామెంట్స్ పవన్ వ్యాఖ్యలకు మంత్రులు పోసాని కౌంటర్లు కొనసాగుతుండగా జనసేనని ఏపీకి వస్తుండడంపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు పవన్ రాష్ట్రంలో పాడైపోయిన రహదారులు జనం ఇబ్బందులు ట్రూ అప్ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులపై చర్చించనున్నారు అంతేకాదు అదనపు వ్యాట్ కారణంగా అధికమైన పెట్రో ధరలు ఇసుక సమస్య అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపైన ఆయన భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా ఈ సమావేశంలో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా అన్ని జిల్లాల్లో శ్రమదానం చేయటంపై ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు ఇక బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు మనతో సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ప్రధానంగా ఇవాళ జనసేన అనే ఏ అంశాలపై ఫోకస్ చేయనున్నారు ఇటీవల కాలంలో ఆయన చూస్తాం ఆయన మాటలకు ఇటు ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు అలాగే పోసాని కృష్ణమురళి కౌంటర్ల అటాక్లు కూడా మనం చూస్తున్నాం కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఏ అంశాలపై ఆయన మాట్లాడబోతున్నారు ఇవాళ మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన చర్చించే అవకాశం ఉంది ఆ దృశ్యాలు మన టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రజా సమస్యలపైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు తిరుమలరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి హరీష కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది అక్టోబర్ 2న శ్రమదానం కార్యక్రమం పెడితే రోడ్లు సంభవించి మాట్లాడుతూ అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు ఇది కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో నిడమానం దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పరిగారు అయితే కొంతమంది మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు మనతో మాట్లాడుతుంది సార్ చెప్పండి సార్ ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పేరుపెట్టిన జరిగే కార్యక్రమాలు పంపించాలి పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారు అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు సరే చూద్దాం టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు 2.5 సంవత్సరాలు అయింది 2.5 సంవత్సరాలు అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో సేమ్ అదే వైసీపీ చేస్తున్నారు ఇక్కడ నుంచి అసలైన రాజకీయం మొదలైద్ది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో జనసేన పార్టీ అంటే ఏంటో జనసేన కార్యకర్తలు ఏంటో జనసేన వీరమహిళ అంటే ఏంటో ఇక్కడ నుంచి నీకు మొదలైద్ది ఇక్కడ నుంచి మీరు కాసుకోండి ఈరోజు చెప్పండి అమ్మా మీరు నిన్న జనసేన అధినేత మీద పోసాని కస్టమర్లు చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడొచ్చు
పోసాని కృష్ణమూర్తి ఎవరండి ఇంకొకళ్ళు అవనివ్వండి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నేను చేసేది లేదు ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి అస్సలు లేదు ఆయన స్థానం వేరు ఆయన వేరు ఈ పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అవనివ్వండి ఇంకొక శ్రీనివాస్ లాంటి వాళ్ళు అవనివ్వండి ఇంకో పేర్ని నాని లాంటి వాళ్ళు అవనండి ఎవరు కూడా ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి లేరు వీర కాపులను అడ్డుపెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు మీరు దాని వల్ల ఏం పొందే ప్రయోజనం లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన చెయ్యెత్తితే ఆగిపోయే శక్తి ఈ జనాలకి ఉంది కేవలం ఆయన్ని మాత్రమే చూసి మేము ముందుకు వస్తున్నాం మీలాంటి వాళ్ళని ఏదైతే ఉందో ఏదైతే పవన్ కళ్యాణ్ విస్తరించి సమయంచి విస్తృతస్థాయి సమావేశాలు గాని ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏంటి చేస్తారు చూస్తారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు సహాయం చేస్తారు ప్రజలే జనసేనకు అధినేతకు చిరమైన నాయకులు అని చెప్పేసి కూడా జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది హరీష్ థాంక్యూ తిరుమలరావు కొద్దిసేపటికితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపైన ఆయన చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర ప్రజా సమస్యలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది పవన్ రాకతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు పార్టీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఏ సమయానికి ఆయన భేటీ జరపబోతోంది అలాగే బద్వేల్ ఉప ఎన్నికపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి హరిసా మరి కాసేపట్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలు అలాగే ఇటీవల గెలిచినటువంటి ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లు అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రోడ్లు శ్రమదానం చేసే కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు దీంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది వచ్చే రోజుల్లో పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతాయి అనే దానిపై కూడా నేతలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు దీంతో పాటు బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో టూర్లో బీజేపీతో సమన్వయ సమావేశం కూడా ఉండబోతుంది అలాగే ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది కాబట్టి అటు అధికార పార్టీకి అలాగే జనసేనకు మాటల యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా ఈరోజు సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు ఉదయం షెడ్యూల్ అంతా కూడా పార్టీ ఇంటర్నల్ సమావేశాలు ఉంటాయి కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు ఈ మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తు అంశానికి సంబంధించి ప్రభుత్వం అసలు అలసత్వం వహిస్తుందంటూ కూడా జనసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారని చెప్పవచ్చు ఇలా మొత్తానికి పార్టీ బలోపేతం ఒకవైపు ప్రజా సమస్యలు మరొక వైపు ప్రధాన ఎజెండాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపైన చర్చించే అవకాశం ఉంది ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రజా సమస్యలపైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు తిరుమలరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి
హరీష్ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. అక్టోబర్ 2న శ్రమదానం కార్యక్రమం పెడితే రోడ్లు సంబంధించి మాట్లాడుతూ అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో నిడమానం దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. అయితే కొంతమంది మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండాలి వంత మాట్లాడుకుంటుంది కదా సార్ చెప్పండి సార్ ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పేరుపెట్టినా జరిగే కార్యక్రమాలు పంపించాలి. పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారు, అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు సరే చూద్దాంలే టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో సేమ్ అదే వైసీపీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అసలైన రాజకీయం మొదలైద్ది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, జనసేన పార్టీ అంటే ఏంటో, జనసేన కార్యకర్తలు ఏంటో, జనసేన వీరమహిళలు అంటే ఏంటో ఇక్కడ నుంచి నీకు మొదలైద్ది. ఇక్కడ నుంచి మీరు కాసుకోండి. ఈరోజు చెప్పండి అమ్మా, మీరు నిన్న జనసేన అధినేత మీద పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడొచ్చు? పోసాని కృష్ణమురళి ఎవరండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నేను చేసేది లేదు, ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి అస్సలు లేదు, ఆయన స్థానం వేరు ఆయన వేరు. ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు అవనివ్వండి, ఇంకొక శ్రీనివాస్ లాంటి వాళ్ళు అవనివ్వండి, ఇంకో పేర్ని నాని లాంటి వాళ్ళు అవనండి, ఎవరు కూడా ఆయన విమర్శించే స్థాయే వాళ్ళకి లేరు. వీరు కాపులను అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు, మీరు దానివల్ల ఏం పొందే ప్రయోజనం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన చెయ్యి ఎత్తితే ఆగిపోయే శక్తి ఈ జనాలకి ఉంది. కేవలం ఆయన్ని మాత్రమే చూసి మేము ముందుకు వస్తున్నాం. మీలాంటి వాళ్ళు ఏదైతే ఉందో అధినేత పవన్ కళ్యాణ్ని విస్తరించి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు కానీ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏంటి చేస్తారు చూస్తారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు కన్సాన్ చేస్తారు, ప్రజలే జనసేనకు అధినేతకు చిరమైన నాయకులు అని చెప్పేసి కూడా జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. హరీష్ థ్యాంక్ యూ. తిరుమల రావు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపై ఆయన చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజా సమస్యలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. పవన్ రాకతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఏ సమయానికి ఆయన భేటీ జరపబోతుంది, అలాగే బద్వేల్ ఉప ఎన్నికపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీష, మరి కాసేపట్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలు, అలాగే ఇటీవల గెలిచినటువంటి ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లు అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రోడ్లు శ్రమదానం చేసే కార్యక్రమం 2 అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే రోజుల్లో పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతాయి అనే దానిపై కూడా నేతలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు బజ్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో టూర్లో బీజేపీతో సమన్వయ సమావేశం కూడా ఉండబోతుంది. అలాగే ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది కాబట్టి అటు అధికార పార్టీకి అలాగే జనసేనకు మాటల యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో, ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా ఈరోజు సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం షెడ్యూల్ అంతా కూడా పార్టీ ఇంటర్నల్ సమావేశాలు ఉంటాయి. కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు.
మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీ కార్యచరణ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తు అంశానికి సంబంధించి ప్రభుత్వం అసలు అలసత్వం వహిస్తుందంటూ కూడా జనసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి పార్టీ బలోపేతం ఒకవైపు, ప్రజా సమస్యలు మరొక వైపు, ప్రధాన ఎజెండాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన చర్చించే అవకాశం ఉంది. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రజా సమస్యల పైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీషా, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. అక్టోబర్ 2న శ్రమదానం కార్యక్రమం పెడుతూ రోడ్లు సంభవించి మాట్లాడుతుంది. అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు. ఇది కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో నిడమాను దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. అది కొంతమంది మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండాలి వాళ్ళతో సార్ చెప్పండి సార్, ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పేరుపెట్టిన జరిగే కార్యక్రమాలు పంపించాలి? పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారు, అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు సరే చూద్దాంలే టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో సేమ్ అదే వైసీపీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అసలైన రాజకీయం మొదలైద్ది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, జనసేన పార్టీ అంటే ఏంటో, జనసేన కార్యకర్తలు ఏంటో, జనసేన వీరమహిళలు అంటే ఏంటో ఇక్కడ నుంచి నీకు మొదలైద్ది. ఇక్కడ నుంచి మీరు కాసుకోండి. ఈరోజు చెప్పండి అమ్మా, మీరు నిన్న జనసేన అధినేత మీద పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడొచ్చు? పోసాని కృష్ణమురళి ఎవరండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నేను చేసేది లేదు, ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి అస్సలు లేదు, ఆయన స్థానం వేరు ఆయన వేరు. ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఎవరనివ్వండి, ఇంకొక శ్రీనివాస్ లాంటి వాళ్ళు అవనివ్వండి, ఇంకో పేర్ని నాని లాంటి వాళ్ళు అవనండి, ఎవరు కూడా ఆయన విమర్శించే సాయే వాళ్ళకి లేరు. వీరు కాపులను అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు. మీరు దానివల్ల ఏం పొందే ప్రయోజనం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన చెయ్యి ఎత్తితే ఆగిపోయే శక్తి ఈ జనాలకి ఉంది. కేవలం ఆయన్ని మాత్రమే చూసి మేము ముందుకు వస్తున్నాం. మీలాంటి పవన్ కళ్యాణ్ విస్తరించి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు కానీ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏంటి చేస్తారు చూస్తారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు సహాయం చేస్తారు. ప్రజలే జనసేనకు అధినేతకు చిరమైన నాయకులు అని చెప్పేసి కూడా జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. హరీష్, థ్యాంక్ యూ తిరుమలరావు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన ఆయన చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజా సమస్యలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. పవన్ రాకతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఏ సమయానికి ఆయన భేటీ జరపబోతోంది, అలాగే బద్వేల్ ఉప ఎన్నికపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది, ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీసా, మరి కాసేపట్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలు, అలాగే ఇటీవల గెలిచినటువంటి ఎంపీటీసీ అలాగే జస్టిసీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది.
జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లు అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రోడ్లు సమాధానం చేసే కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే రోజుల్లో పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతాయి అనే దానిపై కూడా నేతలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు బజ్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో టూర్లో బీజేపీతో సమావేశం కూడా ఉండబోతుంది. అలాగే ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది కాబట్టి అటు అధికార పార్టీకి అలాగే జనసేనకు మాటల యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో, ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా ఈరోజు సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం షెడ్యూల్ అంతా కూడా పార్టీ ఇంటర్నల్ సమావేశాలు ఉంటాయి, కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తు అంశానికి సంబంధించి ప్రభుత్వం అసలు అలసత్వం వహిస్తుందంటూ కూడా జనసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి పార్టీ బలోపేతం ఒకవైపు, ప్రజా సమస్యలు మరొక వైపు, ప్రధాన ఎజెండాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన చర్చించే అవకాశం ఉంది. ఆ దృశ్యాలు మన టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రజా సమస్యలపైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీషా, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. అక్టోబర్ 2 శ్రమదానం కార్యక్రమం పెడితే రోడ్లు సంబంధించి మాట్లాడుతుంది. అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు. ఇది కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో నిడమానం దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పరిగారు. అయితే కొంతమంది మనతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, మనతో మాట్లాడుతుంది. సార్, చెప్పండి సార్, ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పేరుపెట్టిన జరిగే కార్యక్రమాలు పంపించాలి? పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారు, అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు సరే చూద్దాం టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో సేమ్ అదే వైసీపీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అసలైన రాజకీయం మొదలైద్ది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, జనసేన పార్టీ అంటే ఏంటో, జనసేన కార్యకర్తలు ఏంటో, జనసేన వీరమహిళ అంటే ఏంటో ఇక్కడ నుంచి నీకు మొదలైద్ది. ఇక్కడ నుంచి మీరు కాసుకోండి. ఈరోజు చెప్పండి అమ్మా, మీరు నిన్న జనసేన అధినేత మీద పోసాని కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడొచ్చు? పోసాని కృష్ణమూర్తి ఎవరండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నేను చేసేది లేదు, ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి అస్సలు లేదు, ఆయన స్థానం వేరు ఆయన వేరు. ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఎవరనివ్వండి, ఇంకొక శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎవరనివ్వండి, ఇంకో పేర్ని నాని లాంటి వాళ్ళు ఎవరండి, ఎవరు కూడా ఆయన విమర్శించే సాయే వాళ్ళకి లేరు. వీరు కాపులను అడ్డుపెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు, మీరు దానివల్ల ఏం పొందే ప్రయోజనం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన చెయ్యి ఎత్తితే ఆగిపోయే శక్తి ఈ జనాలకి ఉంది. కేవలం ఆయన్ని మాత్రమే చూసి మేము ముందుకు వస్తున్నాం. మీలాంటి వాళ్ళ అధినేత పవన్ కళ్యాణ్ విస్తరించి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు కానీ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏంటి చేస్తారు చూస్తారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు కనసాగం చేస్తారు. ప్రజలే జనసేనకు అధినేతకు చిన్నమైన నాయకులు అని చెప్పేసి కూడా జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. హరీష్, థ్యాంక్ యూ తిరుమలరావు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన ఆయన చర్చించే అవకాశం ఉంది. అలాగే
రాష్ట్ర ప్రజా సమస్యలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. పవన్ రాకతో కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఏ సమయానికి ఆయన భేటీ జరపబోతోంది? అలాగే బద్వేలు ఉప ఎన్నికపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి? హరిసా, మరి కాసేపట్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలు, అలాగే ఇటీవల గెలిచినటువంటి ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లు అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రోడ్లు శ్రమదానం చేసే కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే రోజుల్లో పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతాయి అనే దానిపై కూడా నేతలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు బజ్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో టూర్లో బీజేపీతో సమన్వయ సమావేశం కూడా ఉండబోతుంది. అలాగే ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది కాబట్టి అటు అధికార పార్టీకి అలాగే జనసేనకు మాటల యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో, ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా ఈరోజు సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం షెడ్యూల్ అంతా కూడా పార్టీ ఇంటర్నల్ సమావేశాలు ఉంటాయి. కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తు అంశానికి సంబంధించి ప్రభుత్వం అసలు అలసత్వం వహిస్తుందంటూ కూడా జనసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి పార్టీ బలోపేతం ఒకవైపు, ప్రజా సమస్యలు మరొక వైపు, ప్రధాన ఎజెండాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన చర్చించే అవకాశం ఉంది. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రజా సమస్యలపైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీషా, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. అక్టోబర్ 2 శ్రమదానం కార్యక్రమం పెడుతూ రోడ్లు సంబంధించి మాట్లాడుతూ, అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు. ఇది కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో నిడమానం దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పెరిగారు. అయితే కొంతమంది మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండాలి మనతో మాట్లాడుకుంటుంది కదా సార్, చెప్పండి సార్, ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పేరుపెట్టినా జరిగే కార్యక్రమాలు పంపించాలి? పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారు, అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు సరే చూద్దాంలే టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో సేమ్ అదే వైసీపీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అసలైన రాజకీయం మొదలైద్ది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, జనసేన పార్టీ అంటే ఏంటో, జనసేన కార్యకర్తలు ఏంటో, జనసేన వీరమహిళ అంటే ఏంటో ఇక్కడ నుంచి నీకు మొదలైద్ది. ఇక్కడ నుంచి మీరు కాసుకోండి. ఈరోజు చెప్పండి అమ్మా, మీరు నిన్న జనసేన అధినేత మీద పోసాన కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడొచ్చు? పోసాన కృష్ణమురళి ఎవరండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నేను చేసేది లేదు. ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి అస్సలు లేదు. ఆయన స్థానం వేరు, ఆయన వేరు. ఈ పోసాన కృష్ణమురళి లాంటి వాళ్ళు ఎవరనివ్వండి, ఇంకొక శ్రీనివాస్ లాంటి వాళ్ళు అవనివ్వండి, ఇంకో పేర్ని నాని లాంటి వాళ్ళు అవనండి, ఎవరు కూడా ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి లేరు. వీరు కాపులను అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు. మీరు దానివల్ల ఏం పొందే ప్రయోజనం లేదు.
केवल पवन कल्याण गारिनि चूसी आयन चेय्येत्तिते आगिपोये शक्ति ई जनालकु उंदि केवल आयन्नि मात्रमे चूसी मेमु ముందుకు వస్తున్నా మీ లాంటి వాళ్ళని ఏదైతే ఉందో నేదా పవన్ కళ్యాణ్ విస్తరించి సమావేశం విస్తృతాయి సమావేశం గాని ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏంటి చేస్తారు చూస్తారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు సహాయం చేస్తారు ప్రజలే జనసేనకు అధినేతకు చిరమైన నాయకులు అని చెప్పేసి కొండ జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది హరీష్ థాంక్యూ తిరుమలరావు కొద్దిసేపటికితమే గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరి వెళ్ళారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉపఎన్నికల్లో పోటీపైన ఆయన చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజా సమస్యలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. పవన్ రాకతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఏ సమయానికి ఆయన భేటీ జరపబోతుంది? అలాగే బద్వేల్ ఉప ఎన్నికపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీష, మరి కాసేపట్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలు, అలాగే ఇటీవల గెలిచినటువంటి ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లు అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రోడ్లు సమాధానం చేసే కార్యక్రమం 2 అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే రోజుల్లో పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతాయి అనే దానిపై కూడా నేతలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో టూర్లో బీజేపీతో సమన్వయ సమావేశం కూడా ఉండబోతుంది. అలాగే ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది కాబట్టి అటు అధికార పార్టీకి అలాగే జనసేనకు మాటల యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో, ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా ఈరోజు సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం షెడ్యూల్ అంతా కూడా పార్టీ ఇంటర్నల్ సమావేశాలు ఉంటాయి. కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తు అంశానికి సంబంధించి ప్రభుత్వం అసలు అలసత్వం వహిస్తుందంటూ కూడా జనసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి పార్టీ బలోపేతం ఒకవైపు, ప్రజా సమస్యలు మరొక వైపు, ప్రధాన ఎజెండాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపైన చర్చించే అవకాశం ఉంది. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రజా సమస్యలపైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీష, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. 2 అక్టోబర్ శ్రమదానం కార్యక్రమం పెడుతూ రోడ్లు సంబంధించి మాట్లాడుతుంది. అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు. ఇది కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో నిడమానం దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పెరిగారు. అది కొంతమంది మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండాలి మనతో మాట్లాడుతుంది. సార్, చెప్పండి సార్, ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పర్యటన, జరిగే కార్యక్రమాలు పంపించాలి? పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారు.
అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు సరే చూద్దాం టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు రెండున్నర సంవత్సరాలు అయింది రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో సేమ్ అదే వైసీపీ చేస్తున్నారు ఎక్కడి నుంచి అసలైన రాజకీయం మొదలైంది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో జనసేన పార్టీ అంటే ఏంటో జనసేన కార్యకర్తలు ఏంటో జనసేన వీరమహిళలు అంటే ఏంటో ఇక్కడి నుంచి నీకు మొదలైంది ఇక్కడి నుంచి మీరు కాసుకోండి నిన్న జనసేన అధినేత మీద పోసాని కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడొచ్చు పోసాని కృష్ణమూర్తి ఎవరండి ఇంకొకళ్ళు అవనేవండి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నేను చేసేది లేదు ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి అస్సలు లేదు ఆయన స్థానం వేరు ఆయన వేరు ఈ పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అవనేవండి ఇంకొక శ్రీనివాస్ లాంటి వాళ్ళు అవనేవండి ఇంకో పేర్ని నాని లాంటి వాళ్ళు అవనండి ఎవరు కూడా ఆయన విమర్శించే స్థాయే వాళ్ళకి లేరు వీరు కాపులను అడ్డుపెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు మీరు దానివల్ల ఏం పొందే ప్రయోజనం లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన చెయ్యి ఎత్తితే ఆగిపోయే శక్తి ఈ జనాలకి ఉంది కేవలం ఆయన్ని మాత్రమే చూసి మేము ముందుకు వస్తున్నాం మీలాంటి వాళ్ళని ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ విస్తరించి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు కానీ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏంటి చేస్తారు చూస్తారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు సహాయం చేస్తారు ప్రజలే జనసేనకు అధినేతకు చిరమైన నాయకులు అని చెప్పేసి కూడా జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది హరీష్ థ్యాంక్ యూ తిరుమలరావు కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపైన ఆయన చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర ప్రజా సమస్యలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది పవన్ రాకతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు పార్టీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఏ సమయానికి ఆయన భేటీ జరపబోతోంది అలాగే బద్వేల్ ఉప ఎన్నికపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి హరీసా మరి కాసేపట్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలు అలాగే ఇటీవల గెలిచినటువంటి ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లు అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రోడ్లు శ్రమదానం చేసే కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు దీంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది వచ్చే రోజుల్లో పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతాయి అనే దానిపై కూడా నేతలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు దీంతో పాటు బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో టూర్లో బీజేపీతో సమన్వయ సమావేశం కూడా ఉండబోతుంది అలాగే ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది కాబట్టి అటు అధికార పార్టీకి అలాగే జనసేనకు మాటల యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా ఈరోజు సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు ఉదయం షెడ్యూల్ అంతా కూడా పార్టీ ఇంటర్నల్ సమావేశాలు ఉంటాయి కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు ఈ మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తు అంశానికి సంబంధించి ప్రభుత్వం అసలు అలసత్వం వహిస్తుందంటూ కూడా జనసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారని చెప్పవచ్చు ఇలా మొత్తానికి పార్టీ బలోపేతం ఒకవైపు ప్రజా సమస్యలు మరొక వైపు ప్రధాన ఎజెండాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపైన చర్చించే అవకాశం ఉంది ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు ప్రధానంగా
రాష్ట్ర ప్రజా సమస్యలపైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీషా, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. అక్టోబర్ 2న శ్రమదానం కార్యక్రమం పెడుతూ రోడ్లు సంభవించి మాట్లాడుతూ, అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో నిడమానం దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పరిగారు. అయితే కొంతమంది మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండాలి, వంత మాట సార్ చెప్పండి సార్, ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పేరుపెట్టిన జరిగే కార్యక్రమాలు పంపించాలి? పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారు, అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు సరే చూద్దాంలే టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో సేమ్ అదే వైసీపీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అసలైన రాజకీయం మొదలైద్ది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, జనసేన పార్టీ అంటే ఏంటో, జనసేన కార్యకర్తలు ఏంటో, జనసేన వీరమహిళలు అంటే ఏంటో ఇక్కడ నుంచి నీకు మొదలైద్ది. ఇక్కడ నుంచి మీరు కాసుకోండి. ఈరోజు చెప్పండి అమ్మా, మీరు నిన్న జనసేన అధినేత మీద పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడొచ్చు? పోసాని కృష్ణమురళి ఎవరండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నేను చేసేది లేదు, ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి అస్సలు లేదు, ఆయన స్థానం వేరు ఆయన వేరు. ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఎవరనివ్వండి, ఇంకొక శ్రీనివాస్ లాంటి వాళ్ళు అవనివ్వండి, ఇంకో పేర్ని నాని లాంటి వాళ్ళు అవనండి, ఎవరు కూడా ఆయన విమర్శించే సాయే వాళ్ళకి లేరు. వీరు కాపులను అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు, మీరు దానివల్ల ఏం పొందే ప్రయోజనం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన చెయ్యి ఎత్తితే ఆగిపోయే శక్తి ఈ జనాలకి ఉంది. కేవలం ఆయన్ని మాత్రమే చూసి మేము ముందుకు వస్తున్నాం. మీలాంటి వాళ్ళ పవన్ కళ్యాణ్ విస్తరించి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు కానీ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏంటి చేస్తారు చూస్తారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు కన్సాన్ చేస్తారు, ప్రజలే జనసేనకు అధినేతకు చిరమైన నాయకులు అని చెప్పేసి కూడా జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. హరీష్, థ్యాంక్ యూ. తిరుమలరావు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీపైన ఆయన చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజా సమస్యలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. పవన్ రాకతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఏ సమయానికి ఆయన భేటీ జరపబోతుంది, అలాగే బద్వేల్ ఉప ఎన్నికపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీసా, మరి కాసేపట్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలు, అలాగే ఇటీవల గెలిచినటువంటి ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లు అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రోడ్లు శ్రమదానం చేసే కార్యక్రమం 2 అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే రోజుల్లో పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతాయి అనే దానిపై కూడా నేతలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో టూర్లో బీజేపీతో సమన్వయ సమావేశం కూడా ఉండబోతుంది. అలాగే ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది కాబట్టి అటు అధికార పార్టీకి అలాగే జనసేనకు మాటల యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో, ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా ఈరోజు సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం షెడ్యూల్ అంతా కూడా పార్టీ ఇంటర్నల్ సమావేశాలు
గారు ఉంటాయి కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు ఈ మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీ కార్యచరణ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తు అంశానికి సంబంధించి ప్రభుత్వం అసలు అలసత్వం వహిస్తుందంటూ కూడా జనసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారని చెప్పొచ్చు ఇలా మొత్తానికి పార్టీ బలోపేతం ఒకవైపు ప్రజా సమస్యలు మరొక వైపు ప్రధాన ఎజెండాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన చర్చించే అవకాశం ఉంది ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రజా సమస్యల పైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు తిరుమలరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి హరీషా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది అక్టోబర్ 2న శ్రమదానం కార్యక్రమం పెడుతూ రోడ్లు సంభవించి మాట్లాడుతూ అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు ఇది కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో నిడమాను దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు అది కొంతమంది మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండాలి వాళ్ళతో సార్ చెప్పండి సార్ ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పర్యటన జరిగే కార్యక్రమాలు పంపించాలి పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ని చూస్తూ ఉన్నారు అసలు ఎలా చేస్తారు ఏం చేస్తారు సరే చూద్దాంలే టైం ఇద్దామని చెప్పి ఇచ్చారు 2.5 సంవత్సరాలు అయింది 2.5 సంవత్సరాలు అయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎలా చేసిందో సేమ్ అదే వైసీపీ చేస్తున్నారు ఇక్కడ నుంచి అసలైన రాజకీయం మొదలైంది పవన్ కళ్యాణ్ అంటే ఏంటో జనసేన పార్టీ అంటే ఏంటో జనసేన కార్యకర్తలు ఏంటో జనసేన వీరమహిళ అంటే ఏంటో ఇక్కడ నుంచి నీకు మొదలైద్ది ఇక్కడ నుంచి మీరు కాసుకోండి ఈరోజు చెప్పండి అమ్మా మీరు నిన్న జనసేన అధినేత మీద పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడొచ్చు పోసాని కృష్ణమురళి ఎవరండి ఇంకొకళ్ళు అవనివ్వండి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు నేను చేసేది లేదు ఆయన విమర్శించే స్థాయి వాళ్ళకి అస్సలు లేదు ఆయన స్థానం వేరు ఆయన వేరు ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఎవరనివ్వండి ఇంకొక శ్రీనివాస్ లాంటి వాళ్ళు అవనివ్వండి ఇంకో పేర్ని నాని లాంటి వాళ్ళు అవనండి ఎవరు కూడా ఆయన విమర్శించే సాయే వాళ్ళకి లేరు వీరు కాపులను అడ్డు పెట్టుకుని ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నారు మీరు దానివల్ల ఏం పొందే ప్రయోజనం లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన చెయ్యి ఎత్తితే ఆగిపోయే శక్తి ఈ జనాలకి ఉంది కేవలం ఆయన్ని మాత్రమే చూసి మేము ముందుకు వస్తున్నాం మీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ విస్తరించి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం కానీ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఏంటి చేస్తారు చూస్తారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు సహాయం చేస్తారు ప్రజలే జనసేనకు అధినేతకు చిరమైన నాయకులు అని చెప్పేసి కూడా జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది హరీష్ థ్యాంక్ యూ తిరుమలరావు కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి బయలుదేరి వెళ్లారు మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన ఆయన చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర ప్రజా సమస్యలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది పవన్ రాకతో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు పార్టీ కార్యాలయం వద్ద నుంచి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో ఏ సమయానికి ఆయన భేటీ జరపబోతోంది అలాగే బద్వేల్ ఉప ఎన్నికపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి హరీసా మరి కాసేపట్లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కీలకమైనటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నేతలు అలాగే ఇటీవల గెలిచినటువంటి ఎంపీటీసీ అలాగే జస్టిసీ అభ్యర్థులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది
జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లు అంశానికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రోడ్లు సమాధానం చేసే కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. దీంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే రోజుల్లో పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండబోతాయి అనే దానిపై కూడా నేతలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు బజ్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో టూర్లో బీజేపీతో సమావేశం కూడా ఉండబోతుంది. అలాగే ప్రస్తుతం అయితే పొలిటికల్ హీట్ అనేది కొనసాగుతుంది కాబట్టి అటు అధికార పార్టీకి అలాగే జనసేనకు మాటల యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో, ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా ఈరోజు సమావేశంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం షెడ్యూల్ అంతా కూడా పార్టీ ఇంటర్నల్ సమావేశాలు ఉంటాయి. కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా రోడ్ల మరమ్మత్తు అంశానికి సంబంధించి ప్రభుత్వం అసలు అలసత్వం వహిస్తుందంటూ కూడా జనసేన ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి పార్టీ బలోపేతం ఒకవైపు, ప్రజా సమస్యలు మరొక వైపు, ప్రధాన ఎజెండాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మంగళగిరి పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ పైన చర్చించే అవకాశం ఉంది. ఆ దృశ్యాలు మన టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవాళ మంగళగిరిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రజా సమస్యలపైన చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, ఏ సమయానికి ఆయన భేటీ నిర్వహించే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి? హరీషా, ఈ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది. అక్టోబర్ 2 శ్రమదానం కార్యక్రమం పెడితే రోడ్లు సంబంధించి మాట్లాడుతుంది. అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద చర్చించారు. ఇది కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో నిడమానం దగ్గర పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ భారీ ఎత్తున ఘన స్వాగతం పరిగారు. అయితే కొంతమంది మనతో మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, మనతో మాట్లాడుతుంది. సార్, చెప్పండి సార్, ఈ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పేరు పెట్టిన జరిగే కార్యక్రమాలు పంపించాలి? పవన్ కళ్యాణ్ గారు